బ్లడీ షేమ్ అయితే అది రోజుల్లో 6 కేసులు పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కప్ప చెప్పారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వి డోంట్ హావ్ ఎనీ క్లూ ఫూల్స్ లా కనబడుతున్నాం కిరణ్ ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ హలో లతా నేను కిరణ్ ని వెంకట్ ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఫోన్ ఇవ్వా వెంకట్ ఫోన్ ఎవరు హలో వెంకట్ కాంప్లికేటెడ్ కేస్ బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది నాకు కుదరదు కిరణ్ టిటివోనే మాట్లాడతాను హలో హలో పెట్టేశారు సార్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఈ కేస్ నేను టేక్ అప్ చేస్తాను సార్ నోర్దరు ఏమైంది బోర్ కొడుతోంది బయటికి వెళ్దామా వద్దు అది ఇంకా బోర్ మరి ఏం చేయాలి నువ్వు బయటికి వెళ్ళిపో నేను బయటికి వెళ్తామంటే ఒక్క సంవత్సరం నుంచి 24 అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా తట్టుకోలేకపోతున్నాను బానే పనిచేస్తుందిరా నాకు కూడా ఒక ఆర్డర్ ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్ దొంగే గాని వీడు చేయలేదు సార్ నాకు ఏ పాపం తెలియదు సార్ సార్ మావిడిని నేను చేయలేదు సార్ నిజంగా తెలియదు సార్ సార్ ప్లీజ్ సార్ 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 నిజం సార్ ప్లీజ్ సార్ 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 సో నో ఫింగర్ ప్రింట్స్ నో డిఎన్ఏ శాంపిల్స్ నో మర్డర్ వెపన్స్ నో క్లూస్ నో మోటివ్స్ నథింగ్ రైట్ నథింగ్ సార్ అటాక్స్ అన్ని వెల్ ప్లాన్డ్ వెల్ టైమ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సర్ సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పోర్టల్లో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అసలు ఆ అంబులెన్స్ లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి విట్నెసెస్ గాని పక్కింటి వాళ్ళు గాని ఫోన్ చేస్తున్నారా నో నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్ అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి ఈఎంఆర్ఐ 108 మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు వాయిస్ రికార్డింగ్ పట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టు ఉంది కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి ప్లే చేయండి ఓకే సార్ సార్ మళ్ళీ అదే కాల్ 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది అంబులెన్స్ కావాలి మేము రావడానికి లేట్ అవుతుంది భోంచేసి పడుకో ఆ ఇల్లు జాగ్రత్త అలాగే అమ్మగారు
ग्यारंटी ముందుని వెకించి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా పోతానే పోతాను నువ్వెలా బతుకుతావో ఆ పెట్ట ఎలా పుడుతుందో చూస్తాను పోతాను రేయ్ పోరా बैग ओपन जी లతా కిరణ్ ఎక్కడమ్మా వాడు ఫోన్ తీయట్లేదు లాస్ట్ 2 అవర్స్ నుండి ఇంట్రోగేషన్ లో ఉన్నాడు ఏమన్నా చెప్పాలా ఈ రోజు డాడీ బర్త్డే అమ్మ నాన్న డిన్నర్ కొస్తున్నారు కేక్ తీసుకొస్తానని చెప్పాడు గుర్తు చేద్దామని
తొందరగా రమ్మని చెప్పువా ప్లీజ్ చెప్తాను థాంక్ యూ నీ పేరేంట్రా నిన్నే అడిగేది నీ పేరేంటి చెప్పురా రే నన్ను చూడరా చూడరా చూడు ఏయ్ స్టాప్ ఇట్ ముందు మీరు బయటికి వెళ్ళిపోండి గెట్ అవుట్ రే నీ పేరేంట్రా ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం అర్థం లేని ప్రశ్నలు అంతు చిక్కని సమాధానాలు వెంకట్ లత ఫోన్ చేసింది కేక్ గురించి గుర్తు చేయమంది మళ్ళీ మొదటి నుంచి వద్దాం కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు అసలు నీ పేరేంట్రా ముళ్ళు లేని చేప చాపలేని నీరు నీరు లేని ఏరు ఏమైంటుందప్ప నా పేరు ATM are running.